హ్యాండ్లూమ్స్ సారీస్ అనగానే గుర్తుకొచ్చేవి సావిత్రి హ్యాండ్లూమ్స్. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో గొప్ప ప్రారంభం. ప్రస్తుతం రైతు బజార్ అజిత్ సింగ్ నగర్ దగ్గర ఉన్నాం కదా చూడండి, ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం మునిగిపోయింది. ఏమి కూడా లేదు ఇక్కడ అంతా కూడా. రైతు బజార్ సింగ్ నగర్ ఇదంతా కూడా రైతు బజార్ అజిత్ సింగ్ నగర్, రైతు బజార్ సింగ్ నగర్, ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం జలమయంలో ఉంది. ఇక్కడ ఉన్న వారిని రక్షించడానికి అధికారులు ముందుకు రావడం లేదు. చంద్రబాబు నాయుడు గారు పదే పదే అధికారులను ఆదేశిస్తున్నా కూడా ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడండి, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించండి, అవసరమైన వారికి అవసరమైన చోట భోజన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఆదేశించినప్పటికీ అధికారులు మాత్రము మొగ్గు చూపడం లేదు. అందరూ కూడా వరదకు భయపడి చేస్తున్నారనిపిస్తుంది. ఇప్పుడే బోట్లు కూడా వస్తున్నాయి, ఆ యొక్క కాలనీలకు బోట్లు తీసుకెళ్లి ప్రజలను రక్షించడానికి రెస్క్యూ టీం అంతా కూడా ఉద్యుక్తులైనారు ఇక్కడ. అయితే చూద్దాం మరి బోట్లు తీసుకెళ్లి అందరినీ రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఇక్కడ ప్రజలు అందరూ కోరుకుంటున్నారు. సింగనగర్ కాలనీలో ఉన్నాం ప్రస్తుతం, అక్కడ చూడొచ్చు ఎగో ప్రాంతంలో నర్ర మానవుడు కనిపించారు. మొత్తం ఇళ్లలోకి నీళ్లు వెళ్ళిపోవడం, వరద నీరు అంతా చేరుకోవడంతో అంతా ప్రజలంతా లోపల ఉన్నారు. ఆ ప్రాంతంలో వృద్ధులు ఇళ్లలో చిక్కుకొని పోయి ఉన్నారు, వాళ్ళను బయటికి తీసుకొచ్చే ఏర్పాట్లు ఏ ఒక్కరూ చేయలేదని కూడా ఇక్కడ వారు కూడా ఆరోపిస్తున్నారు. మొత్తం కూడా నీళ్లు ఇక్కడ చూడండి, మొత్తం కూడా నీళ్ళు, నీటి ప్రవాహం ఎలా ఉందో, ఈ ఇళ్ళన్నీ కూడా జలమయమైపోయి ఉన్నాయి. ఇక్కడే మనతో పాటు ఈ కాలనీ వాసులు కూడా వాళ్ళతో మాట్లాడతాము. బ్రదర్ మీ పేరేమి? వాసు చెప్పండి, ఏంటి పరిస్థితి ఇక్కడ? పెద్దవాళ్ళు అన్న సరే, వాళ్ళు కింద ఫస్ట్ ఫ్లోర్ అంతా గ్రౌండ్ ఫ్లోర్ నీ వాటర్ వచ్చేసింది అని చెప్పేసి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళారు. పైన కనీసం ఇప్పుడు వాటర్ తాగడానికి ముందు వాటర్ లేవు, మెయిన్ వాటర్ ఇబ్బంది అయిపోతుంది బాగా. మంచినీళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతుంది. ఈ లోపల లాస్ట్ ఈ ఎస్మార్ట్ సంత లోపల చాలా ఇబ్బంది పడుతున్నారండి జనం. పెద్దవాళ్ళు ముసలివాళ్ళు ఏజ్డ్ వాళ్ళు ఉన్నారండి బాగా. ముందు వాళ్ళకి కనీసం ఈ ఫుడ్ కానీ వాటర్ ప్యాక్లు ఇచ్చేవాళ్ళు, మనిషి అనేది కనిపెడతలేదండి. వాళ్ళకి చాలా టెన్షన్ పడుతున్నారు అందరూ. అది ఈ పరిస్థితి. ఈ ప్రాంతంలో చాలామంది వృద్ధులు చిక్కుకొని పోయి ఉన్నారు, వాళ్ళకి నీటి సౌకర్యం కావచ్చు, భోజన సౌకర్యం కావచ్చు గడిచిన 3 రోజుల నుంచి లేవంటున్నారు. ప్రస్తుతం వారిని రక్షించాలనేసి ఇక్కడ వాసన యువకుడు కూడా కోరుతున్నాడు. మరి చూసిన అధికారులు ఏమైనా చర్యలు తీసుకుంటారని చూద్దాం. ఇక్కడ మనం చూడవచ్చు ఇదే సింగనగర్ ఫ్లైఓవర్ మీద ఉన్న మనం ఈ కాలనీ, సింగనగర్ కాలనీలంతా కూడా నీళ్ళు చూడాలి. అక్కడ చూడండి మొత్తము నడుము పైకి వచ్చేసాయి, మొత్తం కూడా భుజాల వరకు కూడా నీళ్ళు వచ్చేసాయి. ఆ నీళ్ళల్లోనే మొత్తం కూడా ఈ రెస్క్యూ టీమ్ అంతా కూడా అక్కడ పైన ఉన్న కాలనీవాసులకు నీటి ప్యాకెట్లు కావచ్చు, భోజన ప్యాకెట్లు కట్టు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ వ్యాన్ కూడా మునిగిపోయింది, వ్యాన్ అక్కడే మునిగిపోయింది. అక్కడ పిల్లలు కొంతమంది అయితే ఈత కొడుతున్నారు మొత్తం కూడా మొత్తం మీద. ఒకసారి చూడు ప్రజలంతా కూడా పాపం అక్కడ అన్నమో రామచంద్ర అంటూ అలమటించే పరిస్థితి కనిపిస్తుంది. ఇళ్ళన్నీ కూడా నీటిలో మునిగిపోయి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వాసులు మాత్రమే అక్కడ ఉన్నారు. వారందరికీ కూడా ఆహార సరఫరా ఏర్పాటు, ఆహారపు ప్యాకెట్లను అందించడానికి, నీటి ప్యాకెట్లు అందించడానికి అధికారులు చర్యలు తీసుకున్నారు. కొంతమంది యువత కూడా ఇక్కడ ఈదుకుంటూ వస్తూ కూడా ఇక్కడ నుంచి మొత్తం ప్యాకెట్లను తీసుకెళ్ళి వాళ్ళకి అందించే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఒక బోటు పంపిస్తే జనాలు అక్కడి నుంచి రావడానికి వీలు పడుతుందని వాళ్ళు కూడా అర్థిస్తున్నారు. అయితే బోట్లు నిండి చూస్తున్నా కూడా, అంటే బోట్ ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటే మాత్రము అధికారులు ఇక్కడికి బోటు పంపించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తే బాగుంటుందని వారు కోరుతున్నారు. కనీసం మీ పేరండి? ఇజ్రాయల్. చెప్పండి, మీరు ఎక్కడ? ఇందిరా నాయక్ నగర్ ఫస్ట్ లైన్ లో ఉంటామండి. సింగనగర్ ఇదేనండి, ఈ బ్యాక్ సైడ్ రోడ్డే ఇదే, ఈ రోడ్డే. నిన్న మార్నింగ్ నుంచి నీళ్లు వచ్చేసినాయి, పవర్ కట్ చేశారు. 2 సార్లు బోట్ వచ్చింది మా ఏరియాకి, కేకలు వేసిన. ఇక్కడున్న ఇద్దరు అధికారులు వాళ్ళ ఇళ్లలో వాళ్ళని తీసుకెళ్ళడానికి మాత్రమే వచ్చారు. మేము నిన్నటి నుంచి కేకలు వేసి వల్లగాక అధికారులు బంధువులు తీసుకెళ్ళడానికి మాత్రమే వచ్చారు. అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాను నేను ఇప్పటికి. చంద్రబాబు నాయుడు గారు నిన్నటి అర్ధరాత్రి వరకు ఉండి సార్ ఆయన చెప్పడం చెప్పి ఉండొచ్చు, అధికారులు మాత్రం అనుకున్న విధంగా పనిచేయలే. ఓకే అమ్మా, మీ పేరమ్మా, ఎక్కడ మీరు ఎక్కడ ఉంటారమ్మా? ఇక్కడ టౌన్ ఇందిరానాయక్ నగర్ లో ఉంటాము. నిన్న రాత్రి 2 బోట్లు వచ్చాయి, ఒక ఇంట్లోండి ఒక ముసలాయన రాత్రి నుండి అరుస్తా ఉన్నాడు. ఆయన ఇంటికి మాత్రం వెళ్లకుండా అధికారులు ఇంట్లోకి వెళ్ళారు బోట్లు తీసుకొని. అక్కడ ముసలాయన వండుకోవడానికి కూడా నీళ్ళు లేదు, అక్కడ 4 ఫ్యామిలీలు ఉన్నాయి, వండుకోవడానికి కూడా నీళ్ళు లేదన్నా కూడా ఒక్కరు రాలేదు అక్కడ బోట్ తీసుకొని. ఇక్కడే తీసుకున్నారు. ఇదంతా షో అనమాట, ఈ లారీలు రావటము అదంతా టీవీలో చూపించి మేము పంపించామని షోక్ చేయడమే. మరి ఇక్కడ దాకా వచ్చిన సందులో దాకా వెళ్ళడానికి ఏమైంది, అక్కడ దాకా రావడానికి ఏమైంది, అడుగుతున్నా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అందరు కూడా? ఇప్పుడు అక్కడ మా రిలేటివ్స్ ఇల్లుంటే అక్కడికి వెళ్తున్నాం. ఇక్కడ ఇంకెక్కడ ఎలా ఉంటాము? మాకేం ఫెసిలిటీస్ లేకుండా బోట్లు పంపించి తీసుకెళ్లకుండా ఎలా ఉంటాం ఇక్కడ? ఫస్ట్ ఫ్లోర్ దా నీళ్లు వచ్చాయి, ఇంకా 2 రోజుల్లో తుఫాన్ ఉంటుంది. ఉండి మాత్రం ఉపయోగం ఏంటి సార్? ఉంటే మాకు రావాలి కదా, అధికారులు చెయ్యాలి కదా.
సార్ వాళ్ళ మీద వీళ్ళ మీద అని కాదు సార్, ఇప్పుడు వచ్చినప్పుడు పని చేయాలా, అటు రావాలి కదా, ఒక్క బోట్ రాలేదు అటువైపు. ఎక్కువ వాటర్ వచ్చి నందమూరి నగర్ నుంచి ఎక్కువ వాటర్ వస్తుంది సార్, మా వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు, నందమూరి నగర్ లో ఉన్నారు. 15 రోజులు పాప, చిన్న పాప ఉంది, కొంచెం మాకు హెల్ప్ చేయమని చెప్పి. చిన్న పాప కూడా ఉంది, ఎక్కువ వాటర్ ఉంది, వారిని కూడా సంరక్షణ పరిస్థితి తీసుకోవాలంటున్నారు. మరి ముందు వచ్చేసింది సార్ సడన్ గా వాటర్, నిన్న మామూలుగా ఫోన్ లో అలర్ట్ వస్తుంది కదా, అలర్ట్ ఎప్పుడు వచ్చింది, వాటర్ అక్కడ ఎక్కడ కట్ అయిన తర్వాత వచ్చింది అలర్ట్. అది సడన్ గా ఒక గంటలో మొత్తం ఇదైపోయినాయి మా సామాన్లు అన్ని, అందులో నుండిపోయినాయి. ఇంకోటి కనబడుతుందా ఎక్కడ కూలిగా, అంత దూరం ఫోన్లు గిన్నెలు అన్ని పోయినాయి, మా పత్రాలు కానీ బట్టలు కానీ అన్ని ఇప్పుడు ప్రభుత్వం సరఫరా చేస్తుంది సార్. పాలు సార్, పాలు సార్ ఇస్తున్నారు, ఫుడ్కి పాలకి ఇబ్బంది లేదు ఇస్తున్నారు, కాకపోతే ఏంటంటే మనం అంత లోపల నుంచి వచ్చి తెచ్చుకోవాల్సి వస్తుంది, ఇక్కడికి రావాల్సి వస్తుంది. అది ఇది బోట్లు ఉన్నాయి, బోట్లు లోపలికి వెళ్ళేస్తే బాగుంటాయండి, బోట్లు అందరూ లోపలికి వెళ్ళి తీసుకొచ్చేస్తే బాగుంటుందండి, లేదంటే చిన్న చిన్న పిల్లలు చాలా మంది ఉన్నారు, చిరిగిపోయింది కూడా, ఇప్పుడు పంచర్ పడింది, బుడగారు మొంగింది ఎటు ఇటు అట లోడ్ అంతా అడి పెడితే ఇటు నుంచి నడుచుకుంటూ వచ్చేటలా కాదు, అసలే ముందు మునిగింది. సింగనగర్ పైపుల రోడ్డు, ప్రకాశ్ నగర్, రాజీవ్ నగర్, కండ్రికోళ్ళు, అక్కడ ఉన్న మనుషులందరూ జనాలు ఇక్కడికి వచ్చి ఎలా ప్యాకెట్లు తెచ్చుకుంటారు, ఓట్ల మీద ఇంటింటికి ఒక్కొక్క ఇల్లు ఇంటికి సప్లై చేస్తే కానీ అది కానీ గవర్నమెంట్ ఇలా చేస్తే ఉపయోగం ఉంది సార్, అక్కడ నుంచి ఎంత దూరం నీళ్ళని నడుచుకొని ఇక్కడికి వచ్చి తెచ్చుకుంటాం, పద్ధతి ఇది కాదండి. చాలా కాలనీలు, చాలా కాలనీలు నీటి నీటిలో మునిగిపోయినప్పటికీ కూడా ఒక్క ప్రాంతంలో మాత్రమే అన్నిటినీ సరఫరా చేస్తున్నారు, ఏ కాలనీ 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 సరఫరా చేస్తే ఇక్కడ జన సందోహం తగ్గే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. అయితే ప్రభుత్వం తీసుకునే చర్యలన్నీ తీసుకుంటున్నా ప్రజలు సంతృప్తికరంగా ఉండడం లేదు, అంటే ప్రజలకు అవసరమైన విధంగా ఆయా ప్రాంతాల్లో సరఫరా చేయడం ఆరోపిస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు అధికారులు కావచ్చు, మంత్రివర్గాన్ని కావచ్చు, ఎమ్మెల్యేలంతా కూడా సమాయత్తం చేసి ఆ ప్రాంతాలకు తరలిస్తున్నా ప్రజలు మాత్రం కాస్త అసంతృప్తిగానే ఉన్నారనేది గమనించాల్సిన పరిస్థితిగా ఉంది. ఇక్కడ మొత్తం కూడా నీటిలో చిక్కుపోయాయి, అక్కడ ఆ ట్యాంకును కూడా వేరు చేస్తున్నారు, దాంట్లో ఏమన్నా సురక్షితమైన ప్రాంతాలకు మరికొంతమందిని తరలించే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో దానిని చేస్తున్నారనేది అర్థం కావడం లేదు. ఆ పైపును కోసి నీటిలో ప్రయాణించేందుకు కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు జనాలు. మొత్తం కూడా ఇక్కడ ఈ కాలనీలు అంతా తీసుకుంటే ఇటు నుంచి అక్కడ చూడండి, సుదూర ప్రాంతం చూసినా కూడా మొత్తం నీళ్ళే, మాత్రం ప్రతి ఇంటిలోకి కూడా నీళ్లు చేరిపోయాయి, గ్రౌండ్ ఫ్లోర్లు మొత్తం కూడా మునిగిపోయాయి. ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో ఉన్న వారు మాత్రమే సురక్షితంగా ఉన్నారు, తప్పితే గ్రౌండ్ ఫ్లోర్లు మొత్తం కూడా మునిగిపోయాయి అపార్ట్మెంట్లలో. అయితే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ నిత్యావసర సరుకుల విషయంలో వారు కాస్తంత ఇబ్బందులు అయితే పడుతున్నారు. మొత్తం అంటే విజయవాడ నగరంలో ఇతర కాలనీలలో వాసులు అందరూ కూడా ఇక్కడ సింగనగర్ ఫ్లైఓవర్ దగ్గరికి వచ్చి ఇక్కడ అన్ని తీసుకోవడం వల్ల కాస్త తోపులాట జరుగుతుంది. ఒకసారి మనం చూడొచ్చు ఫ్లైఓవర్ ఎంత జనసందోహంతో నిండిపోయింది, అంటే ఇతర కాలనీ ఏ కాలనీలో ఆ కాలనీ వాసులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తే బాగుంటుందని, అది అలా చేయకపోవడం వల్ల తద్వారా ప్రజలందరూ కూడా తరలి వచ్చి ఇక్కడికి రావడంతో ఇంత పెద్ద జనసందోహం గుమికూడిందని ఇక్కడ వాసులు చెప్తున్నారు. మొత్తం మీద తీసుకుంటే ఈ పరిస్థితి ఇక్కడ చక్కబడాలి అంటే కనుక మరో 2 రోజుల సమయం అయితే పడుతుంది. ఇక్కడ చూడండి మొత్తం కూడా ఈ ఏరియా అంతా చూడండి, మొత్తం నీళ్లు ఎటు చూసినా నీళ్ళల్లోనే నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఉంది, ప్రజలు బయటికి రాలేని పరిస్థితి ఉంది. ఈ ప్రాంత వాసు అంతా కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో, బుడమేరు మరింత ఉధృతి చెందితే మా ఫస్ట్ ఫ్లోర్లు సెకండ్ ఫ్లోర్లు కూడా మునిగిపోయే అవకాశం ఉందంటూ ఈ కాలనీ వాసు అంతా కూడా బిక్కు బిక్కుమంటూ బతుకు జీవుడు అంటూ కూడా మొత్తం కూడా కాలం గడపాల్సి వస్తుంది. మొత్తం మీద సింగునగర్ కాలనీ వాసులు వచ్చి ఈ ప్రాంతం చూడండి, అక్కడ ఒక బోట్లా తయారు చేసుకుంటున్నారు దాన్ని కూడా, అంటే ప్రజల్ని సురక్షితమైన ప్రాంతాలు తరలించడానికి ఒక బోట్లా కూడా తయారు, ఇప్పుడే ఒక డ్రమ్మును కూడా కట్ చేసి ఆ దాన్ని నీటిలో తీసుకెళ్తూ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా యువకులు ఆడ చేస్తున్న ఏర్పాట్లను మనం ప్రశంసించవచ్చు. అయితే ఈ పరిస్థితి అంతా కూడా ఇక్కడ చక్కబడాలంటే మరో 2 రోజుల సమయం పడుతుంది. అంటే ప్రస్తుతం విషజ్వరాలు ప్రబలుతున్న ఈ సమయంలోనే వరద అనేది ఇలా ఈ ప్రాంతానంతా చుట్టి వేయడం అనేది, విషజ్వరాలు మరింత ప్రబలే అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నది వైద్యశాఖ అధికారులు కూడా చెబుతున్నారు. మరోవైపు విషజ్వరాలు, మరోవైపు ఈ వరద ఉధృతి కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.